హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. సో ఈ ఛానల్ సంబంధించి ప్రస్తుతం నీట్ యూజీ కౌన్సిలింగ్ 2024లో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు, అలాగే దేశంలో అలాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, అలాగే ఫిలప్ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా కోటా సీట్లు అన్నీ ఉన్నాయి, అలాగే కన్వీనర్ కోటా సీట్లు. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా కింద 2023-24లో కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా నీట్ 2023-24లో ఎంతమంది అర్హత సాధించారు, ఎందుకంటే స్టేట్ వైజ్గా ర్యాంకులు వచ్చాయి కాబట్టి. సో స్టేట్ వైడ్గా ఎంతమంది రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీలో ఎంతమంది నీట్ అర్హులు ఉన్నారనే విషయం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో నా సెషన్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులతో షేర్ చేయడం మరవకండి. ఈ నెల 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి విషయాలు చూద్దాం. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కౌన్సిలింగ్ తాత్కాలిక షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ముందుగా ఆల్ ఇండియా కోటా, సో తొలుత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది, ఆ తర్వాతనే రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. సో రాష్ట్రంలో 6,209 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది ఎయిమ్స్ ఢిల్లీలో జనరల్ కేటగిరీలో 56వ ర్యాంక్ వరకు సీటు ఫిలప్ చేయడం జరిగింది. ఎయిమ్స్ మంగళగిరిలో 1,606 ర్యాంకుతో కౌన్సిలింగ్ పూర్తయింది. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు చూస్తే, రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మొత్తం కళాశాలలు 35, అందులో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,209. ఇందులో అఖిల భారత కోటాలో భర్తీ చేసేవి 460, కన్వీనర్ కోటాలో భర్తీ చేసే సీట్లు 3,856, బి కేటగిరీ సీట్లు 1,317, అలాగే మిగతావి సి కేటగిరీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు 576. సో అదేవిధంగా గత ఏడాది అంటే 2023-24 సంవత్సరంలో అఖిల భారత కోటాలో ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఎయిమ్స్లో జనరల్ 56వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది, అలాగే ఈడబ్ల్యూఎస్ కింద 258వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది, ఓబీసీ 255, ఎస్సీ 989, ఎస్టీ 1,624 వరకు వచ్చింది. అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో 1,606, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కింద 3,033, ఓబీసీ వారికి 3,506, ఎస్సీలకు 21,762, ఎస్టీలకు 42,236 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది. సో పూర్తి విషయాలు చూస్తే మనకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కౌన్సిలింగ్ తాత్కాలిక షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ నిర్వహణకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో నీట్ యూజీ 2024లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు అవసరమైనటువంటి ధృవపత్రాలతో సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత ఆల్ ఇండియా కోట అంటే తొలుత అఖిల భారత కోట నీట్ యూజీ కౌన్సిలింగ్లో భాగంగా తొలుత అఖిల భారత కోటా కింద ప్రభుత్వ వైద్య కళాశాలలోని 15% కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మర్ వంటి జాతీయ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్కు చెందిన ఎంసీసీ ఏఐక్యూ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా ఏఐక్యూలో సీట్లు పొందవచ్చు. అలాగే రాష్ట్ర కౌన్సిలింగ్ ఇలా జరుగుతుంది. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సిలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 16 ప్రైవేటు, 2 మైనారిటీ వైద్య కళాశాలలతో పాటుగా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 15% ఏఐక్యూలో, మిగిలిన 85% సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని రకాల కళాశాలల్లో 6,209 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ పద్మావతి వైద్య కళాశాలలోని 460 ఎంబీబీఎస్ సీట్లను ఏఐక్యూలో భర్తీ చేస్తారు. కన్వీనర్ పిసి కేటగిరీలకు వేర్వేరుగా కౌన్సిలింగ్ చేపడతారు. రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నీట్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఈ మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే. ఇక ఏఐక్యూ రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకోవడము, రాష్ట్ర స్థాయి ర్యాంకుల కేటాయింపు,
కావలసిన కళాశాలల ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు, ఇలా కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. కౌన్సిలింగ్కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ http://drysruhs.edu.in/index.html ప్రకటిస్తుంది. సో ఇక్కడ మనకు ఇది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విడుదల చేయడం జరిగింది. సో రాష్ట్రంలో అర్హులు 43,788 మంది ఉన్నారు. నీట్ అర్హత సాధించిన రాష్ట్ర జాబితా విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS నుంచి అందిన నీట్ యూజీ 2024 అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు పేర్కొంది. 715 స్కోర్ సాధించిన జాతీయ స్థాయిలో 44వ ర్యాంకుతో కె సందీప్ చౌదరి తొలి స్థానంలో నిలవగా, అదే స్కోర్తో గట్టు భానుతేజ సాయి 50వ ర్యాంకు, పి పవన్ కుమార్ రెడ్డి 21, వి ముఖేష్ చౌదరి 150 తర్వాత స్థానంలో నిలిచారు. మొత్తంగా రాష్ట్రం నుంచి 61 మంది 700 ఆపైన స్కోర్ సాధించారు. 2,349 మంది 600 ఆపైన స్కోర్ చేశారు. ఈ జాబితాను మెరిట్ లిస్టు పరిగణించవద్దని తల్లిదండ్రులు విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. అదేవిధంగానే చూస్తే మనకు ఈ కౌన్సిలింగ్కు మనకు ఏమేమి అవసరమవుతున్నాయి అనేది చూస్తే, నీట్ కౌన్సిలింగ్కు కావలసిన ధృవపత్రాలు, నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు, పుట్టిన తేదీ ధృవీకరణ అంటే పదవ తరగతి మార్కుల మేమో, 6వ నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్మీడియట్ స్టడీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్ లేదా 10+2, కుల ధృవీకరణ, ఆధార్ కార్డు, దివ్యాంగులైతే దివ్యాంగ ధృవీకరణ పత్రం, విద్యార్థి తాజా పాస్పోర్ట్ సైజు ఫోటోలు 8 అవసరమవుతాయి. అలాగే గతేడాది రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో కేటగిరీలు, ర్యాంకుల వారీగా MBBS సీట్లను చూద్దాం. ఇందులో చూస్తే కేటగిరీ BCA నీట్ ర్యాంక్ వచ్చేసి, అంటే ఇది రాష్ట్రంలో ర్యాంకుల వారీగా MBBS సీట్లు, BCA కింద నీట్ ర్యాంకు 152,602, వీరి యొక్క స్కోరు 459. BCB సంబంధించి 112,158 ర్యాంకు, వీరి మార్కులు 496. BCC 166,925, వీరి మార్కులు 447. BCD 111,696, వీరి మార్కులు 497. BCE కింద 153,509, వీరికి వచ్చిన మార్కులు 458. EWS కింద 77,920, వీరి మార్కులు 533. OC కింద 69,941, వీరి మార్కులు 543. SC కింద 161,655, వీరి మార్కులు 451. ST 211,061 మార్కులు ర్యాంకు, వీరి మార్కులు 413. అలాగే మైనార్టీ కళాశాలలో చూస్తే ఫాతిమా వైద్య కళాశాల 136,896, స్కోర్ వచ్చేసి 473. నిమ్రా విజయవాడ 184,353, వీరి స్కోర్ వచ్చేసి 433. ఓకే స్టూడెంట్స్, ఇదంతా కూడా ఏంటంటే కౌన్సిలింగ్ సంబంధించి ప్రస్తుతము ఎక్కడెక్కడ అందుబాటులో ఎన్ని సీట్లు అనే విషయం పూర్తి విషయాలు ఇవి. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.